हेलो ऑल वेलकम बैक टू माय चैनल हरिकथ मुंदिगा मेरी चैनल ने मोदटिसारी चूस्तुन्नट्लयिते ना ई हरिकथ चैनल ने लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी इप्पुडु डी कामेश्वरी गारी कथलु कथा संपुटि नुंची चेरिगिन कथ कथ विन्नाम कथ इला मोदलवुतुंदि ఆఫీస్ నుంచి వచ్చి విసుగ్గా సోఫాలో వాలిపోయిన రాజారావును చూసి ఏమిటలా ఉన్నారు మొహం వాడిపోయింది ఒంట్లో బాగోలేదా ఏం కాఫీ గ్లాస్తో వచ్చిన శకుంతల అంది ఏం లేదు బాగానే ఉంది ముభావంగా అని గ్లాస్ అందుకున్నాడు నమ్మకం కుదరక నుదుటి మీద అరచేయి ఆనించింది జ్వరం ఏం లేదు తలనొప్పా ఏదన్నా మాత్ర ఇవ్వనా మళ్ళీ అడిగింది ఏం వద్దు నాకేం లేదన్నానుగా విసుగ్గా అన్నాడు స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చిన భర్త మొహం ఏదో ఆలోచనతో సతమతం అవుతున్నట్టున్న మళ్ళీ అడిగితే విసుక్కుంటాడు అతనే చెబుతాడని శకుంతలు ఇంకేం మాట్లాడలేదు భోజనం దగ్గర కూడా అన్యమనస్కంగా కనిపించేసరికి ఇంకా ఆగలేక ఏం లేదంటారు ఏం లేకపోతే కొంపలు మునిగినట్టు ఆ మొహం ఎందుకు అలా పెట్టారు చెప్పదలచకపోతే ఇంక అడగను కోపంగా అంది శకుంతల ఒక్క నిమిషం అన్నం కెలికి పొద్దుట ఆఫీస్కి వెళ్తుంటే గీత కనిపించింది శకుంతల ఒక్క క్షణం చెకితురాలైనట్టు చూసి తర్వాత తేలిగ్గా నవ్వేసి ఓస్ అంతేనా ఆ పాటి దానికి మూడ్ ఆఫ్ అయిపోవాలా పాత ప్రియురాలు కనిపిస్తే సంతోషిస్తారు కానీ వేళాకోళంగా అంది చురుగ్గా చూశాడు రాజారావు అందుకే చెప్పకూడదు అనుకున్నాను నీకంతా వేళాకోళమే వేళాకోళం కాదండి కనిపిస్తే ఏమైందట మిమ్మల్ని చూసిందా తను మీతో మాట్లాడిందా ఎలా ఉంది ఏమంది అసలు పలకరించిందా ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది చూడ్డం ఏమిటి సరున కారు నా స్కూటర్ పక్కన ఆపి దిగింది రోడ్డు మీదే అట్టహాసంగా మాట్లాడేసింది ఉద్విగ్నంగా అన్నాడు రాజారావు చాలా రోజుల తర్వాత పాత మిత్రుడు కనిపిస్తే మాట్లాడడంలో వింతేముంది పలకరింతతో ఆగితే పర్వాలేదు ఇంటికి వస్తే కానీ వీల్లేదని లాక్కుపోయింది ఆఫీస్ ఉంది మరోసారి వస్తానన్నా వినకుండా డ్రైవర్కి స్కూటర్ అప్పజెప్పి కారెక్కమంది ఎంత మొత్తుకున్నా వినకుండా లాక్కెళ్ళి అయితే ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట మరి ఇంతసేపు ఆవిడింట్లోనే ఉన్నారా అంది ఇబ్బందిగా చూసి మరేం చేయను అక్కడికి వెళ్ళాక ఆఫీస్కి సెలవు పెట్టమని ఫోన్ చేయించింది ఇవాళ భోజనం ఇక్కడే అంది వాళ్ళ ఆయన కంపెనీ పని మీద ఢిల్లీ వెళ్ళాడట సాయంత్రం వరకు వదలను కబుర్లు చెప్పుకోవాల్సిందే అంటూ ఒకటే హడావిడి చేసింది అప్పటికప్పుడు వంటావిడితో చెప్పి పాయసం వడలు వేయించి విందు భోజనం పెట్టి అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆయనవన్నీ కబుర్లు చెప్పింది మరింకే విందు భోజనం తిని ఇష్టసఖితో కాలక్షేపం చేసి వచ్చి ఏదో కొంప మునిగినట్టు మరి ఆ మొహం ఎందుకు సంబరమే కదా ఆముదం తాగినట్టు ఆ ఫోజ్ ఏమిటి శకుంతల సగం చమత్కారం సగం అసూయ కలగలిపి హేళనగా అంది కబుర్లంటే ఏమున్నాయి తన గొప్పలే అమెరికాలో మొగుడు ఉద్యోగం జీతం నాలుగు పడకల గదులు ఇల్లు స్విమ్మింగ్ పూల్ పడవల్లాంటి రెండు కార్లు అమెరికా జీవితం ముద్దులు మూటగట్టే ఇద్దరు పిల్లలు వాళ్ల తెలివితేటలు వాళ్ల చదువులు ఆఖరికి ఇండియాలో ఈ కంపెనీ ప్రెసిడెంట్గా నెలకు బోలెడు జీతం బంగ్లా కార్లు ఫోన్లు అన్నీ ఇస్తామంటే దేశం మీద ప్రేమతో అమెరికాలో సంపాదించిన డాలర్లు చాలు ఎన్ని లక్షలున్నా పరాయి దేశమే పుట్టిన గడ్డ మీద బతకాలన్న కోరిక మాతృభూమి మీద మమకారంతో దేశానికి సేవ చేద్దామన్న ఆలోచన వచ్చి సరేనని వచ్చారట జూబ్లీ హిల్స్లో లంకంత బంగ్లా గార్డెన్ ఆ ఫర్నిచర్ ఆ బోన్సాయి మొక్కలు హాబీగా ఎలా పెంచుతుంది ఎన్ని క్లబ్బుల్లో మెంబర్లో ఎంతమంది విఐపీలతో పరిచయమో చెవుల్లో దుమ్ము వదిలిపోయిందనుకో అన్నీ బాగానే ఉన్నాయి మీరెందుకు అలా ఉన్నారని అడుగుతున్నాను రాజారావు కాసేపు మాట్లాడకుండా తలదించి కూర్చున్నాడు తర్వాత తలెత్తాడు ఏమిటో మళ్ళీ అప్పట్లాగే తన ముందు నేనో చీమనో దోమనో అయిపోయినట్టు నూన్యతాభావం ఏదో హాయిగా బతుకుతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చి ఆ రోజులు జ్ఞాపకంలోకి తెచ్చి ప్రశాంతంగా పారుతున్న నదిలోకి రాయి విసిరినట్టు ఏమిటోలా అనిపించింది శకుంతల వంక చూస్తూ నిజాయితీగా అన్నాడు అంటే మీకు ఇంకా ఆమె మనసులో నుంచి పోలేదన్నమాట చచా అదేం కాదు గాబరాగా అన్నాడు అదేం లేకపోతే ఏదో పాత ఫ్రెండ్ కనిపించింది మాట్లాడింది అనుకొని మామూలుగా ఉండొచ్చుగా ఎప్పుడో ఎక్కడో పాత తెలిసిన వారు కనిపిస్తే ఇలాగే రియాక్ట్ అవుతాం కదా మీరెందుకు ఈ సంఘటనకి ఇంత ప్రాముఖ్యం ఇవ్వడం ఏమో నాకు తెలీదు నీకు తెలుసుగా తన మాటలు ఇతరులని తన వైపు తిప్పుకునే చాకచక్యం ఆ కన్నింగ్నెస్ ఎందుకో నా మీద అవసరాన్ని మించిన శ్రద్ధ చూపించడం నాకెందుకో భయం అనవసరంగా ఇన్నేళ్ల తర్వాత తను ఇలా రావడం నా ప్రశాంతతని భగ్నం చేస్తుందేమోనని మళ్ళీ నా జోక్యం లేకుండా నా ఆలోచనల్లో జొరబడి గొనగాడు చాలండి బడాయి పెద్ద మీరేదో చాలా గొప్పవారు మీకోసం ఆవిడ ఏడుస్తున్నట్టు భ్రమించి మీకు మీరే ప్రాముఖ్యం వంటగట్టేసుకొని ఊరికే ఫోర్స్ కొట్టకండి మీరేం చిన్న కుర్రాళ్ళ 50 ఏళ్ళు వచ్చాయి ఆవిడకి పెద్ద పెద్ద పిల్లలు విలాసవంతమైన జీవితం లక్షలు ఆర్జించే మొగుడు అన్నీ ఉండగా ఏదో మీలాంటి వాడి మీద ఏదో ఇంట్రెస్ట్ ఉందన్నట్టు ఆలోచించడం బాగోలేదు
కాలేజీ రోజులు, తెలిసి తెలియని వయసు, ప్రేమ అనుకుని మనసులు పారేసుకుని దేవదాసులు అయిపోవడం కుర్రాళ్ళకి మామూలే. మీరు ఇంకా ఆ స్టేజ్లోనే ఉన్నాననుకోకండి. వ్యంగ్యంగా ఎత్తిపడుస్తూ నవ్వింది శకుంతల. శకుంతలకి ఉన్న నమ్మకం తన మీద తనకి లేదు. అతనికి తెలుసు ఆ సంగతి. గీత సంగతి తెలిసినా అతనికి గీత కంటే తనకున్న బలహీనత గురించి, వయసుతో సంబంధం లేని ఆ ఆకర్షణ నుంచి తను తప్పించుకోలేడన్నది అతని భయం. ఆ విషయం శకుంతలకి అర్థమయ్యేట్టు చెప్పడం అతనికి చేత కాదు. హాయ్, ఏం చేస్తున్నావు? మళ్ళీ ఫోన్ అన్నా చేయలేదు. ఫోన్లోనే ముద్దులు గునుస్తున్నట్టుంది గీత. గతుక్కుమన్నాడు రాజారావు గీత గొంతు విని. ఏం లేదు, ఏముంది మాట్లాడడానికి, సంగతులేమున్నాయి? గొనిగాడు. సంగతులు లేకపోతే మాట్లాడకూడదా? మాట్లాడుకోవడానికి సంగతులే ఉండాలా? కవ్విస్తున్నట్లంది. రాజారావు మౌనంగా ఊరుకున్నాడు. సర్లే, ఫోన్లో మాట్లాడడానికి సంగతులు లేవు, ఇంటికి రానే చెబుతా బోలెడు సంగతులు, ఊరిస్తున్నట్లుంది. ఏయ్, ఏమిటి మాట్లాడావు? ఇప్పుడు రారాదు, మా శ్రీవారు ఢిల్లీ వెళ్ళారు, బోర్ కొడుతుంది, కాసేపు సరదాగా గడుపుదాంరా. కారు పంపన, వచ్చేస్తావా? పిలవగానే పరిగెత్తి వచ్చేస్తాడని ఎంత నమ్మకం! వాళ్ళ ఆయన లేనప్పుడు తన కంపెనీ ఇవ్వాలన్నమాట, ఉడుక్కున్నాడు రాజారావు. కుదరదు, ఆఫీస్ టైంలో ఎలా వస్తాను? రాలేను. ఇంకోసారి ఎప్పుడైనా సెలవు రోజు వస్తా, సారీ అంటూ ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ నిమిషంలో రింగ్ అయింది. ఏమిటలా ఫోన్ కట్ చేసావు మాట్లాడుతుంటే? కినుకుగా అని, పోనీ ఆఫీస్ అయ్యాకరా, ఎదురు చూస్తుంటాను, డోంట్ డిసప్పాయింట్ మీ, ఏం, సీ యూ ఇన్ ద ఈవినింగ్ అంటూ అతను ఏదన్నా అనే లోపలే ఫోన్ పెట్టేసింది. రాజారావు ఈగో హర్ట్ అయింది. ఆవిడ గారు ఎప్పుడు రా అంటే తోకాడించుకుంటూ పరిగెట్టి వస్తానని కాబోలు తన ఉద్దేశం. ఆ కాలేజీ నాటి టీనేజ్ రాజా అనుకుంటుంది కాబోలు. వెళ్ళను గాక వెళ్ళను కసిగా అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాక శకుంతలకు చెప్పాడు ఏమంటుందో చూడాలని. ఎందుకో గీత సంగతులు శకుంతల దగ్గర దాచాలనిపించడం లేదు. శకుంతల బ్యాలెన్స్డ్గా ఆలోచించే మనిషి. నిజంగా ఆ రోజుల్లో శకుంతలే లేకపోతే గీత చేసి వెళ్ళిన గాయాన్ని అంత తొందరగా మాంచుకోలేకపోయేవాడు. మండే గుండెకి మంచి గంధం పూసి చల్లబరిచింది శకుంతల. వెళ్ళకపోయారా అంత ప్రేమగా పిలిస్తే? హాస్యంగా అంది శకుంతల. రాజారావు కోపంగా చూశాడు. నీకు హాస్యంగా ఉన్నట్టుంది, నిజంగా వెళ్తే ఏడుస్తావు. నేనేం ఏడవను, వెళ్ళండి వెళ్ళండి, కవ్వించింది. హాస్యాలు చాలించు, కసిరాడు చిరాగ్గా. అవును, అసలు గీత ఉద్దేశం ఏమిటంటావు? ఎందుకు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నాతో స్నేహం పునరుద్ధరించుకోవాలనుకుంటోందంటావు? స్నేహమా పాడా? ఆవిడకి తన గొప్పలు చూపుకోవడానికి, కాలక్షేపానికి, తన వెంట ఇంకా మగవాళ్ళు పడతారో లేదో పరీక్షించడానికి, ఇంకా చెప్పాలంటే ఓ గేమ్ ఆడి చూడాలన్న సరదా, తేలిగ్గా అంది శకుంతల. అంతేనంటావా? ఈ వయసులో కూడా ఇంకా అలా ఆలోచిస్తుందంటావా? ఆవిడ మనస్తత్వం అది, అందరూ తన చుట్టూ తిరగాలనే ఆవిడ బుద్ధి మనం ఎరగనిదా? డబ్బు కోసం డబ్బున్న వాడిని వెతుక్కుంది. లక్షల రూపాయలు ఇచ్చే సుఖాలు అనుభవాలు పాతబడ్డాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, మొగుడు ఉద్యోగంలో బిజీ. ఈవిడికేదో కాలక్షేపం కావాలి, దానికి మీరు దొరికారు. ఆనాటి మీ ప్రేమావేశాలు ఎలా ఉన్నాయో, అసలు మీరెలా ఉన్నారో, అవన్నీ తెలుసుకోవాలన్న ఆరాటం ఆవిడికి. మీరింకా ఆవిడ పట్ల పాత అనుభూతులతో ఆవిడ పొందుకొని వస్తారో లేదోనని పరీక్షించాలని ఉత్సుకత. మీరెళ్తే మళ్ళీ పాత రోజుల్లో మిమ్మల్ని వెంట తిప్పుకొని సరదాగా ఓ కాలక్షేపంగా ఉంటుందని అనుకుంటుందేమో అని అనిపిస్తుంది నాకు. మీ వైవాహిక జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆరాటం అన్నీ ఉన్నాయి, అందుకే నాకు వెళ్ళాలనిపించడం లేదు. అలా కాదు, అసలు ఓసారి వెళ్ళి చూడండి, అసలు ఆవిడ ఉద్దేశం అర్థమవుతుంది. మీరెక్కడా బయటపడకుండా మీరు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నట్టు, ఉన్నదానితో తృప్తిగా హ్యాపీగా గడుపుతున్నట్టు, ఆ రోజులు కాలేజీ రోజులు ఏవో అందరూ టీనేజ్లో అలాగే ప్రవర్తిస్తారన్నట్టు తేలిగ్గా మాట్లాడండి. అప్పుడు ఆవిడ ధోరణి ఎలా ఉంటుందో చూడండి. నువ్వురా, మన ఇద్దరం ఓ ఆదివారం కలిసి వెళ్దాం. మనల్ని చూసి ఆవిడంతటా ఆవిడే గ్రహించవచ్చు. కేవలం స్నేహం కోసం అయితే పర్వాలేదు, అప్పుడప్పుడు కలవచ్చు మనం. నేను రాను, మీరు ముందు వెళ్ళండి. ఆమె కేవలం స్నేహం కోసమే ఆరాట పడుతుంది అనిపిస్తే చెప్పండి, అప్పుడు వస్తాను. రాజారావు ఇబ్బందిగా చూశాడు. ఏమిటి, ఆవిడేదో మీద పడుతున్నంత భయపడుతున్నారు? పడితే మంచి మాటేగా మీ మగాళ్ళకి, చిలిపిగా అంది. కోపంగా చూశాడు రాజారావు. నిన్న వస్తావనుకున్నాను, చాలాసేపు ఎదురు చూశాను, డిసప్పాయింట్ చేశావు. కనీసం రాలేనని ఫోన్ అన్నా చేయకూడదు? నిష్ఠూరంగా అంది ఆఫీస్కి ఫోన్ చేసి. కుదరలేదు, ఇంటికి వెళ్ళేసరికి గెస్ట్లు వచ్చారు, చిన్న అబద్ధం ఆడేశాడు. పోనీ ఇవాళ వస్తావా? ఆశగా అంది. మళ్ళీ రేపు సాయంత్రం ఆయన వచ్చేస్తారు, మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఇవాళ అయితే కుదరకపోవచ్చు, ఆఫీస్ పని పూర్తయితే చూస్తాను, ముభావంగా అన్నాడు. ఏ రాజా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నన్ను అవాయిడ్ చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఎందుకు? హర్ట్ అయినట్టు అడిగింది. ఎందుకో నీకు తెలియదా? అనకుండా ఉండలేకపోయాను. అతని గొంతులో నుంచి అతనికి తెలియకుండానే వాడిగా వచ్చాయి మాటలు.
ఇంకా పాత సంగతి మర్చిపోలేదా? ఎప్పుడో తెలిసి తెలియని వయసులో ఏదో అనుకుంటాం, ఏదో చేస్తాం. అది ఇంకా సీరియస్గానే తీసుకుంటున్నావా? మళ్ళీ పాత సంగతులు గుర్తుకు రాకుండా ఉండడం కోసమే రానంటున్నాను, ముభావంగా అన్నాడు. అవి గుర్తు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు అని కూడా చేర్చాడు. ఆ మాటలకి హర్ట్ అయినట్టు ఒక క్షణం మౌనం. అటు నుంచి, ఏదో కాలేజ్ నాటి స్నేహితుడు కనిపించగానే సంతోషం అనిపించి పిలిచాను, నిష్ఠూరంగా అంది. ఏమో నాకు తీరిక లేదు, కోరిక లేదు కలవాలని. ఏదో ప్రశాంతంగా జీవితం దొరికిపోతుంది. మళ్ళీ అనవసరంగా ఆ ప్రశాంతతని భగ్నం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, క్షమించు. సడన్గా ఫోన్ పెట్టేశాడు. ఆమెని అలా కట్ చేసినందుకు, చేయగలిగినందుకు తనని తానే మెచ్చుకున్నాడు. ఇంకా ఈ దెబ్బతో తన జోలికి రాదు మళ్ళీ అనుకున్నాడు. 3 రోజుల తర్వాత ఆదివారం 4 గంటల వేళ నిద్ర లేచి బద్ధకంగా కాఫీ తాగుతుంటే బయట కారు చప్పుడు, ఆ తర్వాత గేటు చప్పుడు వినిపించి అటు చూసేలోగానే గుమ్మం దగ్గరికి వచ్చేసింది గీత. ఆమెని చూసి సంభ్రమంగా లేచి అట్టహాసంగా ఆహ్వానించి చకచకా లోపలికెళ్ళి బట్టలు మార్చేసి తలదువ్వుకొని రావాలనిపించలేదు అతనికి. ఓ మీరా, రండి. లేచి లేవనట్టు కుర్చీలోంచి లేచి మరో కుర్చీ చూపించి, శకు ఎవరొచ్చారో చూడు అంటూ వంటింటి వైపు కేక పెట్టాడు. ఎక్స్క్యూజ్ మీ అంటూ అప్పుడు లేచి లోపలికి వెళ్ళి లుంగి మీద బెంగాలీ షర్ట్ వేసుకొని బయటకు వచ్చాడు. శకుంతల లోపల నుంచి వచ్చి ఆశ్చర్యంగా, మీరా అంది. హలో, ఎలా ఉన్నావు? ఏమిటి కొత్తగా మీరా అంటున్నావు? శకుంతలని ఆపాద మస్తకం పరీక్షిస్తూ విలాసంగా నవ్వింది. మీ ఆయన ఏమిటి కొండెక్కి కూర్చున్నాడు? ఇంటికి రమ్మని సరదాగా పిలిస్తే ఏం చేస్తాం? మహమ్మద్ రాకపోతే మౌంటైనే వెళ్ళాలి మరి, అంది రాజారావు వంక చిలిపిగా చూస్తూ. ఈ మహమ్మద్ గారికి మౌంటైన్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కనపడలేదేమో, ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది, తను గడిసిగానే అంది నవ్వి. ఏం తీసుకుంటారు, కాఫీ టీ? అదిగో మళ్ళీ మీరు అంటూ ఈ మర్యాద ఏమిటి చనువుగా మందలించింది. ఇప్పుడు మీరు పెద్దవారు, గొప్పవారు, నీవు అనొచ్చో లేదోనని. ఏమిటయ్యా బాబు, ఆముదం దాగినట్టు ఆ మొహం, ఎందుకొచ్చానా అనుకుంటున్నావా? రాజారావు నవ్వి నవ్వనట్టు నవ్వి, నిజమే, ఈ బీదవాడి ఇంటికి దేనికొచ్చావు, నాతో పని ఏమిటా అని అనుకుంటున్నాను అన్నాడు. శకుంతల కాఫీ తెస్తాను అంటూ లేచి వెళ్ళింది. గీత ఆ అవకాశాన్ని వదలకుండా, ఎందుకలా మాట్లాడతావు, స్నేహానికి బీదేమిటి గొప్పేమిటి? అవును, స్నేహానికి అక్కర్లేదు నిజమే, పెళ్ళికి కావాలి అవన్నీ, ఆ తేడాలన్నీ చూసుకోవాలి, కసిగా అన్నాడు. కాస్త తెల్లబోయి అంతలోనే తేలిగ్గా నవ్వేసి, నాలుగు చూసుకోకుండా పెళ్ళెలా చేసుకుంటారు ఎవరన్నా? అంతస్తు, హోదా, కుటుంబం, ఉద్యోగం ఎన్ని చూసుకోవాలి? ఆరిందలా ఏం తెలియనట్లు ఉంది. నీకు ఇంకా నా మీద కోపం పోనట్టుంది, అవునా? కవ్వింపుగా అంది. నాకేం కోపం? కోపం ఎందుకు, హాయిగా ఉన్నాను. ఉన్నంతలో చీకు చింత లేని జీవితం, అనుకూలవతైన భార్య, చక్కగా చదువుకుంటున్న పిల్లలు, ఉండడానికో కొంప, చేయడానికో ఉద్యోగం, నాకేం లోటు? హాయిగా, మనశ్శాంతిగా, సుఖంగా ఉన్నాను. నిజంగా శకుంతల నాకు దొరికిన అదృష్టం. నిజంగా సహధర్మచారిణి అన్న పదానికి నిర్వచనం ఆమె. ఆమెను మించిన ఐశ్వర్యం నాకేం అక్కర్లేదు. చాలా గర్వంగా, నిజంగా ఫీల్ అయ్యే అన్న మాటలు అవి. గీతకి తను ఆమెను కోల్పోయి ఏం బాధపడడం లేదు అని చెప్పాలన్న తాపత్రయం మాత్రం ఉంది. గీత మొహం కాస్త ఎర్రబడింది. అంతలో తేలిగ్గా నవ్వేసి, అబ్బో బాగా పొగిడేసుకుంటున్నావు భార్యని, ఇంకా అందగత్త గొప్ప ఇంటిది దొరుకుంటే, చిన్నగా లోగొంతుతో అంది. కాస్త అసూయ ధ్వనించింది ఆ మాటల్లో. రాజారావు ఏదో అనే లోపలే కాఫీ కప్పులతో శకుంతల వచ్చింది. మాట చప్పున మార్చేసి నవ్వుతూ, శకుంతల, మీ వారు నిన్ను అందులో ఎక్కించేశారు, తెగ పొగిడేస్తున్నారు. నీ వంటి భార్య దొరకడం అదృష్టం అంట, కవ్విస్తూ అంది. ఆశించినవి దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి పడడం గొప్ప విషయమేగా. లేనిదానికోసం ఏడవడం కంటే దొరికిన దానికి సంతోషించడం తెలివైన వారు చేసే పని. మా ఆయనకి ఆ మాత్రం తెలివితేటలున్నాయి మరి, గడుసుగా అంది. అబ్బో, ఒకరినొకరు అంత పొగిడేసుకొని నన్ను కుళ్ళించాలనా? హాస్యంగా అంది. మమ్మల్ని చూసి కుళ్ళే స్థితిలో నిజంగా మీరుంటే మరి మేము జాలిపడాలి, గడుసుగా మళ్ళీ అంది. గీత మొహం ఎర్రబడింది. మాటల్లో నిన్ను ఓడించడం కష్టంలే, నువ్వు చాలా తెలివైన దానివి, గడుసుదానివి, కాస్త అక్కస్సు చూపించింది. మనిషి అన్నాక ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలిగా, నా క్వాలిఫికేషన్ అదేమో, నవ్వింది. రాజారావు బుద్ధుడిలా ఇద్దరు మాటలు వింటూ చిద్విలాసంగా నవ్వుకుంటూ కూర్చున్నాడు అంతసేపు. గీత, ఒక విషయం మాత్రం నాకు ఈ పాతికేళ్లలో బాగా అర్థమైంది. చూడు, జలపాతం సౌందర్యాన్ని చూసి అబ్బురపడతాం, ఆనందపడతాం, ఆశ్చర్యపోతాం. ఆ ఆనందాన్ని శాశ్వతం చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ నిజంగా అలా జరిగితే ఆనందం అటుంచి ఎప్పుడు అక్కడి నుంచి పారిపోదాం అనిపిస్తుంది. ఆ హోరు, ఆ నీటి తాకిడి చూస్తూ భరించలేక ప్రశాంతత కోసం హాయిగా, నిశ్శబ్దంగా, మెల్లగా, చల్లగా పారే ఏ నీటి ఒడ్డుకో పారిపోయి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే చోటు వెతుక్కుంటాం. ఎంతటి సౌందర్యానైనా కొద్దిసేపే భరించగలం.
ఏ అందాన్నైనా ప్రశాంతంగా ఆహ్వానించగలం కానీ నీటి హోరు మధ్య కొన్ని గంటలు బాగున్నట్టు జీవితకాలం బాగుండదు. మనిషికి మానసిక శాంతి కావాలి. అందం 4 రోజులే మురిపిస్తుంది. మనిషిలోని అంతః సౌందర్యం మనిషికి ఊరటని ప్రశాంతతని ఇచ్చి జీవితం సాఫీగా సాగేట్టు చేస్తుందన్న సత్యం గ్రహించాను. నేను కోరుకున్న ప్రశాంతత నాకు దొరికింది. నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్. నేను దొరికిన దాంతో చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఈ తృప్తి చాలు. అతను మాట్లాడుతున్నంతసేపు గీతమోహన్లో రంగులు మారాయి. అంటే ఆవిడ జలపాతం, నేను నదిన నామి పోలిక. శకుంతల హాస్యంగా అంది. గీతమోహన్ కాస్త నల్లబడి అంతలోనే తేరుకొని తను హాస్యంగానే అందని ద్రాక్ష పుల్లన అన్నది ఎవరు ఒప్పుకోరుగా. ఎవరెలా అయినా అనుకోండి, ఎవరికి కావాల్సిన అర్థాలు వారు వెతుక్కోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నా జీవితం హాయిగా ఉంది. ఇంకా ఎవరేమనుకుంటే నాకేం బాధ. ఇంక చాలండి, మళ్ళీ మళ్ళీ మీరు ఆ మాట అంటే ఆవిడకి కోపం వచ్చేసి టీవీ సీరియల్లో మాదిరి నిన్ను సుఖపడినియను, నాకు దక్కంది నీకు దక్కనియను, నిన్ను ప్రశాంతంగా బతకనియను అంటూ ప్రతిజ్ఞ చేసేయొచ్చు. గలగలా నవ్వింది. గీతమోహం ఉక్రోషంతో ఎర్రబడింది. ఆహాహా, ఇద్దరికిద్దరు ఎంతో తెలివిగా మీ ఇద్దరు చాలా సంతోషంగా చాలా అన్యోన్యంగా ఉన్నట్టు ఇంప్రెషన్ ఇవ్వాలని ఎంత తాపత్రయపడుతున్నారో చూస్తే జాలేస్తుంది. ఏదో తెలిసిన వాళ్ళని చూసిపోదామని వచ్చానంతే. మిమ్మల్ని చూసి ఉడుక్కోవాల్సిన కర్మ నాకేంటి? లక్షల ఆస్తి, కార్లు, రత్నాలు లాంటి పిల్లలు, గీచిన గీత దాటని మొగుడు గర్వంగా తలగరేసి అంది. రాజారావు అదోలా నవ్వాడు శకుంతల వైపు చూస్తూ. పాపం గీత ఇంకా పాత రాజారావనే అనుకుంటుంది, నర్మగర్భంగా అన్నాడు. శకుంతల ముసుముసు నవ్వులు నవ్వింది. ఆ నవ్వులు చూసేసరికి తిక్కరేగింది గీతకి. ఐ పిటియు రాజారావు, అల్పడెప్పుడు బల్కు ఆడంబరముగా అన్న పద్యం జ్ఞాపకం వస్తుంది మీ ఇద్దరి మాటలు వింటుంటే. లేనిది ఉన్నట్టుగా చూపుకోవడం కోసం మీ తాపత్రయం చూస్తే జాలేస్తుంది. మొహాన నవ్వు పులుకున్న మాటలు కసిగా వత్తింది. అరే స్ట్రేంజ్ కోయిన్సిడెన్స్, నాకు చిన్నప్పుడు చదివిన ఎలుక తోక తెచ్చి ఎంత ఉతికినా పద్యం, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అన్న సామెత ఎంత నిజం అనిపించింది. నవ్వుతూ అన్నాడు. గీత విసురుగా లేచి నిల్చొని, ఛీ, నీలాంటి వాడింటికి పిల్లవని పేరెంటని రావడం నాదే బుద్ధి తక్కువ అని వెళ్ళబోతుంటే వెనుక నుంచి, నిజమే నీలాంటి వారు రాదగ్గ చోటు కాదిది అన్నాడు రాజారావు కూల్గా. ఆ మాట అన్నాక 25 ఏళ్లుగా పేర్కొన్న బాధ అవమానం కసి చేత్తో తీసి పారేసినంతగా మనసు తేలిక పడ్డట్టు అనిపించింది రాజారావుకి. నచ్చని అక్షరాలు చెరిపేసిన తెల్ల కాగితంలా మనసు తేటపడింది. సమాప్తం. ఇంతటితో చెరిగిన కథ పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ హరికథ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ విలువైన సలహాలు సూచనలు కమెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.